కల్తీ మాఫియా నగరాల్లో తరచూ వెలుగు చూస్తున్నాయి. కల్తీ నూనె తయారీకి ఏకంగా ఫ్యాక్టరీ పెట్టబోయారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం కృష్ణాపూర్ అటవీ ప్రాంతంలో తయారీ కేంద్రం వెలుగు చూసింది. టీవీ 5 ఎంట్రీతో వాళ్ల ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి. కృష్ణాపూర్ అటవీ ప్రాంతంలో 15 రోజులుగా ఒకటే హడావిడి నెలకొంది. చుట్టుపక్కల 4-5 గ్రామాల ప్రజలు దుర్వాసన తట్టుకోలేకపోతున్నారు. ఊరు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో టీవీ 5 బృందం రంగంలోకి దిగింది. ఇంత దుర్వాసన కారణం కనుక్కునేందుకు అటవీ మార్గంలో వెళ్లగా జంతువుల కళేబరాలు, ఎముకలు, వ్యర్థాలు కనిపించాయి. గుట్టలు గుట్టలుగా పోస్తున్నాయి. బొక్కలు బర్లై మొత్తం ఇది భూమిరెడ్డి పట్టభూమి. మా తండకు 1/2 కిలోమీటర్ కంటే ఇంకా కొంచెం దగ్గరనే. అయితే చాలా దుర్వాసన అంటే చెడు, చాలా చెడు వాసన. మేము ఇప్పటిదాకా ఇటువంటిది అసలు ఎక్కడ చూడలేము సార్. మొత్తము వాసన పడేసిడు సార్ మాకు. ఏది మాకు 1/2 కిలోమీటర్ కూడా లేదు. తండకు మాకు పిల్లలకు మొత్తం గలీజు అయిపోయింది. మాకు కొంత జ్వరాలు నష్టపోతున్నాము. మాకు ఆసనకు పడి రాక తట్టుకున్నాక సార్ మాకు పెద్ద బాధ అవుతుంది. చాలా అన్నం తినక హోటల్లో పోయి నీళ్ళకి నెట్టి తిరుగుతాం సార్. అది మాకు ఎట్లా ఉండ బుద్ధి కాక ముందర తొందర తీపిచ్చేటి ప్రయత్నం చేయండి సార్. మాకు అంత గోదల బొక్కలు అంత వాసన అడ్డమైన బొక్కలు తెచ్చి పడేసి సార్. ఇక్కడ 5 లోడ్లు ఉంటాయి సార్. ఇక్కడ మాకు చిన్న పిల్లలకు మాకు అవి వాసన తట్టుకోకొచ్చినాం. మేము తిండి మానేసినాము. మా ఇంట్లో పరిస్థితి చాలా గౌరవం ఉన్నది. గవి తీసేయాలే కంపెనీ మాతా పచ్చి అవి ఏం బొక్కలు తెచ్చి పెట్టిరు. మా పరిస్థితి ఎట్లా పిల్లల జల్లెళ్ళంతా జరాళ్లతోని బందరంతా ఆసనతోని ఇది ఇంత పరిశాని చేస్తే మాతోని కాదు. మేము ఆసనున్న పోసి కరబెట్టేస్తాం. అంతా అంతా పచ్చి కల్తీ ఆయిల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది ఎవరు? ఈ డంప్ ఎవరి పని? టీవీ 5 పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగు వచ్చాయి. హైదరాబాద్ కు చెందిన కొందరు వ్యాపారులు, బోధన్ కు చెందిన వ్యక్తులు, బీదర్ వాసులు కలిసి ఏకంగా కల్తీ ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టబోయినట్టు తెలిసింది. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు కర్ణాటకలోనూ కల్తీ నూనె విక్రయించేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ కంపెనీ పెట్టి స్థానికులకు ఉపాధి కల్పిస్తామంటూ తమకు కొందరు చెప్పారని స్థానిక సర్పంచ్ భర్తరాజ్ అంటున్నారు. పెట్టి చాలా మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. 3 రోజుల సంది మేము అన్నం తినలేకపోయాం సరిగా. ఇక్కడ గోదర బొక్కలు అని గాడుదలు బీడుదలు అడ్డమైన అన్ని బొక్కలు అని ఎక్కడికి నుంచి ఇక్కడ నూనె తయారు చేయడానికి బొక్కల మిషనే చేసారు. మాకు తండల ఉండడానికి పరిస్థితి ఉండడానికి వచ్చింది. ఏం చేసినా పిల్లలకు అడిగించి చిన్న చిన్న పిల్లలకు మొత్తం వాతలు చేసుకోవడం జరుగుతున్నది. మా గ్రామానికి బొక్కల ఫ్యాక్టరీ వస్తుందంటే ఇక్కడ ఉపాధి మా గ్రామస్తులకు ఉపాధి జరుగుతున్న ఉద్దేశంతో మేము గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ అతను మాకు మోసం చేసి ఇక్కడ దుర్వాసన వచ్చేటువంటి బొక్కలను తీసుకొచ్చి మా తాండవాసులకు బాగా ఇబ్బంది జరుగుతుంది. మరి మా గ్రామస్తులకు కూడా బాగా ఇబ్బంది జరుగుతుంది. మా గ్రామ పంచాయతీకి వచ్చి అందరూ మొరపెట్టుకుంటే మేము స్థానికంగా ఉన్న తహసీల్దార్ గారికి, పోలీసు వారికి, అందరికీ మేము కూడా దరఖాస్తు